హలో ఫ్రెండ్స్, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో చాలామందికి ఫేవరెట్ రెసిపీ, అలాగే చాలామంది రిక్వెస్ట్ చేసిన రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. హోటల్ స్టైల్లో సాంబార్ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఇడ్లీని సాఫ్ట్గా, మెత్తగా, మృదువుగా మిక్సీ జార్లో ఎలా రుబ్బుకుని తయారు చేసుకోవాలో చూపించేస్తాను. అలాగే హోటల్ స్టైల్లో ఇడ్లీ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించేస్తాను. సో వీడియో అంతా ఒకసారి చూసేసిన తర్వాత మీరు కూడా ఈ సాంబార్ ఇడ్లీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కుదురుతుంది. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం మృదువైన ఇడ్లీలు తయారు చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో ఒక కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. ఇందులోని వాటర్ వేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకుని నిండుగా నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం పొట్టులేని మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఎప్పుడైనా సరే మినపప్పు అనేది త్వరగా నానిపోవాలి, 2-3 గంటల్లో నానిపోవాలి అంటే పప్పు నానబెట్టుకున్న గిన్నెలో ఒక ఇనప అట్లగడని పెడితే త్వరగా పప్పు నానిపోతుంది. పప్పు రుబ్బుకునే 1-2 గంటల ముందు సన్నటి రవ్వని, ఇడ్లీ రవ్వని 2 కప్పుల దాకా ఒక బౌల్లోకి వేసుకుని వాటర్ పోసుకుని నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను పప్పుని మిక్సీ జార్లో రుబ్బుతున్నాను కాబట్టి 2 కప్పులు మాత్రమే రవ్వని తీసుకున్నాను. మీరు గ్రైండర్లో కనుక రుబ్బుకున్నట్లయితే 2.5 కప్పు దాకా రవ్వని తీసుకుని వాటర్ పోసి నానపెట్టుకోవాలి. మీరు తీసుకునే రవ్వని బట్టే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. సో సన్నటి రవ్వ ఎంచుకోవడం మర్చిపోకండి. సో పప్పు ఈ విధంగా నానిపోయింది కదా, ఇలా నానిపోయిన పప్పుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. పప్పు ఎప్పుడూ కూడా మిక్సీ జార్లో నిండుగా పోయకండి, సగం వరకు పోసుకోండి. నేను ఇక్కడ ప్రీతి జోడియాక్ మిక్సర్ గ్రైండర్లో పప్పుని రుబ్బుతున్నానండి. ఆప్టిమమ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అంతవరకు పప్పుని వేసుకున్న తర్వాత 1/2 కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. సో పవర్ ఆన్ చేసిన తర్వాత ఆన్లో పెట్టుకుని ఇక్కడ బ్యాటర్ అనే ఆప్షన్ ఉంటుందండి. బ్యాటర్ అనే ఆప్షన్ మనకి ఆటోమేటిక్ ఫంక్షన్ అన్నమాట. అది బటన్ ప్రెస్ చేయగానే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే పాజ్ బటన్ ప్రెస్ చేస్తే అది కొంచెం పాజ్ అవుతుందన్నమాట. మనం ఎంతైతే వాటర్ కావాలో అంత కొంచెం యాడ్ చేసేసుకుని మళ్ళీ పాజ్ బటన్ని ప్రెస్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. సో ఇది జస్ట్ 2 మినిట్స్లోనే మనకి పప్పు అనేది మెదిగిపోతుందండి. మెదిగిపోయిన తర్వాత ఆగిపోయి బ్యాటర్ అనే ఆప్షన్ బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆఫ్ చేసేసుకుంటే పప్పు ఈ విధంగా స్మూత్గా మెదిగిపోతుంది. ఇలా మెదిగిన పప్పుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునే వాళ్ళు కొంచెం కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయండి. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే. సో పప్పు రుబ్బేసుకున్న తర్వాత రవ్వని కూడా నానపెట్టుకున్నాం కదా, రవ్వని కూడా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటే రవ్వ అనేది తెల్లగా వస్తుందన్నమాట. ఇలా వాష్ చేసుకున్న రవ్వని బాగా పిండేసుకుని వాటర్ లేకుండా మనం రుబ్బి పెట్టుకున్న పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రవ్వ వేసేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి కనీసం 6 నుండి 8 గంటల పాటు ఫెర్మెంట్ చేయాలండి. చలికాలం కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అలాంటప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఈ గిన్నె మీద ఒక దలసరి గుడ్డ వేస్తే త్వరగా ఫెర్మెంట్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో పెట్టేసి క్లోజ్ చేసేస్తే పిండి త్వరగా పొంగుతుంది. సో ఇలా పొంగిన తర్వాత వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి, లేట్ చేయకుండా, లేదంటే పులిసిపోతుందన్నమాట. మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాడేసుకోవాలి అనుకుంటే మనం ఎంత కావాలంటే అంత పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల పాటు ఇడ్లీలు వేసుకోవచ్చు. సో బౌల్లోకి తీసుకున్నాం కదా పిండి, అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం వాటర్ని వేయండి. జస్ట్ 2-3 టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది. తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హోటల్ ఇడ్లీ సాంబార్ తయారు చేసుకుందాం. దానికోసం సాంబార్ పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద దలసరిగా ఉండే పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. 1-2 నిమిషాల పాటు దోరగా వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాల్ని యాడ్ చేసుకోండి. ఇందులోని 1/2 టీ స్పూన్ దాకా మిరియాల్ని కూడా వేసుకోండి. వీటిని కూడా కొంచెం సేపు పాటు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. దినుసులన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ రైస్ని కూడా యాడ్ చేసుకోండి, బియ్యం అన్నమాట.
తర్వాత 6 నుండి 8 ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. దినుసులు రంగు మారకుండానే దోరగా మంచి స్మెల్ వస్తున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువని యాడ్ చేసుకోవాలి. వీడియో షూట్ చేయడం వల్ల నాకు కొంచెం లేట్ అయిపోయి దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి, బట్ మీరు మాత్రం ఇలా చేయొద్దు. కొంచెం కలర్ చేంజ్ అవ్వకముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసి వీలైనంత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. మనకి సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ పొడిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 1/2 కప్ దాకా కందిపప్పును వేసి ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు అలాగే పొంగకుండా ఉండడం కోసం కొంచెం నూనెను వేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు త్వరగా ఉడకాలి అంటే మనం కొంచెం సేపు నానపెడితే పప్పు త్వరగా ఉడికిపోతుందండి. సో పప్పు ఉడికేలోపు స్టవ్ మీద ఒక కడాయిని కానీ లేదా లోతుగా ఉండే గిన్నెని కానీ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు వేసుకోవాలి. తాలింపులోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని తలకొట్టు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. తాలింపు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి. వీటిని కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసేసిన తర్వాత ఇందులోకి కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుందాం. ఇందులోకి మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, బంగాళదుంప, ములక్కాడ, వంకాయ, టమాటా యాడ్ చేశాను అనమాట. ముల్లంగి ముక్కలు కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే కూరగాయలని అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కూరగాయ ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 1-5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. కొంచెం మగ్గాలన్నమాట. కొద్దిసేపు మగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి మూత తీసి ఒకసారి కలుపుకుని ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ముక్క మెత్తబడేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1-5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ముక్కలు ఈ విధంగా కుక్ అయిపోవాలండి. ఆల్మోస్ట్ 90% దాకా కుక్ అయిపోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ దాకా మనం తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని కానీ లేదా మీ దగ్గర ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఉన్నా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని చిక్కటి చింతపండు గుజ్జుని 1/2 కప్ దాకా వేసుకోండి. చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న కందిపప్పుని కూడా ఇందులో వేసేసుకుని 2 కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పప్పు బాగా కలిసిపోతుంది. సో వాటర్ అనేది మనకి సాంబార్ చిక్కదనం బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా తురుముకున్న పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుందని వేశాను. కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా తురుముకున్న బెల్లం కూడా వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 1-5 మినిట్స్ పాటు మరిగించండి. కొద్దిగా చిక్కబడుతుంది సాంబార్ అనేది. చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ టేస్టీ గుమగుమలాడే హోటల్ ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాం. ఇడ్లీ కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాయిల్ అవనివ్వండి. ఈలోపు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ వేసి ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోండి. కొంచెం వెల్తీగా ఉండేటట్లు ఇడ్లీని యాడ్ చేసుకోండి. పొంగినప్పుడు పైకి వస్తాయన్నమాట. సో ఇలా ఇడ్లీ ప్లేట్ని అరేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆవిరి వస్తున్నప్పుడు మూత తీసి ఇడ్లీ స్టాండ్ని లోపల పెట్టేసుకుని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని 1-5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో 1/5 మినిట్స్ పాటు కుక్ చేసుకుని ఆ తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మూతని ఒక్కసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఆవిరి ఎక్కువగా ఉండిపోయి ఇడ్లీలు గట్టిగా అయిపోకుండా ఉంటాయి. ఈ టిప్ మా అత్తయ్య చెప్పారనమాట. సో ఆ టిప్ని మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు. సో తిరిగి మూత పెట్టిన తర్వాత 2 లేదా 3 నిమిషాల పాటు అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి మూత తీసి వేడివేడిగా ఇడ్లీని సర్వ్ చేసుకోండి. ఇడ్లీలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా స్పంజీగా వచ్చాయో. సో సాఫ్ట్ అండ్ స్పంజీ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఆ టిప్స్ మీకు బాగా అర్థమైనాయని అనుకుంటున్నాను. ఈసారి ఇడ్లీ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సో ఇడ్లీతో పాటుగా ఈ సాంబార్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది.
సో హోటల్ సాంబార్ తినాలి అనిపిస్తే హోటల్ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేదండి, ఇలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుని సర్వ్ చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు.